దానికి మ్యాటర్ చెప్పమంటారా? అయితే అబ్బాయి అండి, ఆ కుక్క పెంపుడు కుక్క అండి. పెంపుడు కుక్క అయితే మామూలుగా డైలీగాను ఇంట్లో కాపలా అదే కాస్తుందండి. అయితే ఆ పాలు రోజు పాము వచ్చేసి తాగేసి పోతుందంటండి. పాము వచ్చి డైలీగా వచ్చి పాలు తాగేసి పోతుంటే కుక్కను కొట్టుకోరంట ఆ కుక్క గల వండర్లో. అయితే ఒకనాడు ఇప్పేసారు, కుక్కను ఇప్పేసారంటండి. ఇప్పేస్తే కాసిందంట, అయ్యాల కాసేస్తే మామూలుగా వచ్చేసి పాలు తాగేస్తుందంట. వచ్చి పాము తాగేస్తుంటే దాన్ని కలపడ్డది అన్నమాట. పామును కుక్క కలబడ్డాయండి. కలబడితే ఆ కలబడటంలో ఈ పామును అదిని కరుచుకుంటాయి కదండి. ఈ కరుచుకున్నప్పుడు మామూలుగా ఈ కుక్కకి ఇసం ఎక్కేసి కుక్క చచ్చిపోయింది, పాము చచ్చిపోయింది. అందుకనే కుక్క పాము గుడి అని ఆ వానర్ గారు ఇక్కడ గుడి కట్టారనమాట అండి. మామూలుగా కుక్క పాము గుడి కింద మామూలుగా వాళ్ళు లెక్కేసుకుని మామూలుగా పూజంతారండి. గుడికి వచ్చి మామూలుగా కొబ్బరికాయలు కొడతాం, అంటుపోళ్ళు ఆడతాం, అగరత్తులు వెలిగితాం, ఇలా చేస్తుంటారండి. అదనమాట అండి కుక్క పాంగుడి సెంటర్ అండి. కుక్క పాంగుడి సెంటరే ఇది. 82లో కట్టారండి ఇది. ఇలాగ తీసుకొచ్చండి అమ్మా, మన వాళ్ళు తీసుకుంటారు. ఎలాగొచ్చింది మీరు తీసుకుంటారు? ఇది 81లో మా మావయ్య గారి ఇంట్లో జరిగిందండి. వాళ్ళు కుక్కను పెంచుకునేవారండి. ఆ కుక్కకి రోజు కూడా నైట్ షాప్ కట్టుకుని వచ్చండి మా మావయ్య గారు బ్రెడ్ పాలు పోసేవారండి. ఆ రోజు పిలిస్తే కుక్క పలకలేదు, కుక్కపై మోతియండి. పిలిస్తే కుక్క పలకలేదండి. పలకపోతే ఏంటి పలకలేదని చెప్పి ఆయన ఫోన్ చేసి మామూలుగా పడుకుండిపోయింది, ఏ మూలన్నా పడుకుండిపోయింది ఏమో అని చెప్పి తెల్లవారితే అండి నాగలు చదువుతండి. ఈ లోపలని అప్పుడు పూర్వం దంచుకుండేవారు కదండి నూపప్పు చిమ్మిలు ఈని. అలా ఏమో మా తోటకోళ్ళు దంచుకోవడానికి అన్నీ రెడీ చేసుకుని ఇలా గుమ్మలు చూసినప్పుడల్లా గుమ్మం ఎదురుకుంటా అండి పెద్ద పాము అండి, త్రాచు పాము. కుక్క రెండు పక్క పక్కన పడి చనిపోయి ఉన్నాయండి. దీన్నేమో అది కాటేసిందండి, ఇదేమో కుక్కను కలిసిందండి. అప్పుడు అందరూ వెళ్ళినోడు చూసండి, ఇది చాలా పవిత్రం, ఇది కుక్క పాము గుడి కాఫీలో తప్పించి ఇంకెక్కడా లేదు, గుడి కట్టాలి అని చెప్పి అందరూ చెప్పారండి. చెప్తే అండి ఆ కుక్కని పాము తీసుకొచ్చి ఇక్కడే అండి 3 రోజులు ఐస్ మీద పెట్టేయండి, సమాధి మీద అలా ఉంచామండి. ఉంటే ఈ జిల్లాలో మొత్తం అందరూ వచ్చి చూసేదండి. చూసి పండితులు వీళ్ళందరూ కూడా వచ్చారండి. వచ్చి అమ్మ ఇది చాలా విశేషమైన రోజు, అప్పుడు చనిపోయాయి తప్పకుండా గుడి కట్టాలని చెప్పి అందరూ చెప్తే అండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం డబ్బులు ఇస్తున్నామండి. కుక్కకి పాముకి కూడా వాళ్ళు చాలా డబ్బులు పడ్డాయండి. ఆ డబ్బుతో ఈ గుడి కట్టామండి. అందరూ వస్తున్నారండి, పిల్లలు లేని పిల్లలు పుట్టడం అండి, పెళ్లి కానీ పెళ్ళి అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. గుడికి వచ్చి దండం పెట్టుకున్న వాళ్ళకి ఇది జరిగిన సంఘటన 1981లో జరిగింది సార్. మా అన్నయ్య గారైన తోట సత్యనారాయణమూర్తి ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చి ఇంట్లో పెంచుకుండేవారండి. ఆయన పాన్ షాప్ చేసేవారు. రాత్రి 12 గంటలకు వచ్చి ఆ కుక్క పిల్లకి బ్రెడ్ పాలు పోసేవారండి రోజు. అలాగే అది పెరిగి పెద్దదైందండి.
అది 1981 సంవత్సరంలోనే తెల్లవారితే నాకలు చోతి అండి. ఈయన మామూలుగా రాత్రి పండుగలు షాపు కట్టుకొని వచ్చి మోతి, దాని పేరు మోతి అని కుక్క పేరు, మోతి మోతి అని పిలిస్తే అది ఎక్కడ ఉలుకు పలుకు లేదండి. ఆయన ఇల్లంతా నిలిగితే ఎదర ఇంట్లోనే అండి, ఓ దగ్గర పాముని పెద్ద త్రాసు పాముని కుక్క అని చనిపోయి ఉన్నాయి సార్. చనిపోయి ఉంటే ఇదేటిది రెండు చనిపోయినాయి అని చెప్పి తెల్లారితే నాగల చవితి బయట తీసుకొచ్చి పెట్టారన్నమాట అండి. పెడితే జనం విపరీతంగా వచ్చేసారండి. వచ్చేసి ఇది ఎక్కడా జరగలేదు, కాళభైరవుడు ఇక్కడ ఈరోజు సమాధి చనిపోవడం చాలా విచిత్రంగా ఉందని చెప్పి 3 రోజులు ఐసీలో పెట్టండి, ఇక్కడ సమాధి కట్టండి, ఇక్కడ గుడి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వేసుకొని కట్టాము సార్. అప్పటి నుంచి ధూపదీప నైవేద్యాలు రోజు జరుగుతున్నాయండి. ఇలాగే నాగల చవితికి తర్వాత షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠికి జనం కూడా బాగా వస్తారండి. భక్తులు వచ్చి ఈ గుడి ప్రాచుర్యం పొందిందండి బాగానే. అందుకనే ఇది కాశీలో ఉందండి, నాగ కాలభైరవ స్వామి గుడి మళ్ళీ పిఠాపురంలోనే ఉంది సార్. కాశీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడికి వస్తారు సార్. వచ్చి గాడిలు ఏవో కాలభైరవ మెడలో వేసండి, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి దండం పెట్టుకొని వెళ్తారు సార్. ఇది పిఠాపురం యొక్క ఇది శ్రీపద వల్లభుడు నడియాడిన ప్రదేశంలో ఈ గుడి ఉండడం మన అందరి అదృష్టం సార్. పిల్లలు కలగలేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు వచ్చి దేవుణ్ణి దండం పెట్టుకుని వెళ్తాయండి, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి సార్. మొన్న ఈ మధ్యన ఒక ఆవిడ వచ్చారు సార్, 20 ఏళ్ళు సంతానం లేదంటండి, వచ్చి దండం పెట్టుకున్నారండి. వీడు వారికి ట్విన్స్ పుట్టారండి, బాబు పాప. వచ్చి దర్శనం చేసుకుని స్వామికి బట్టలు పెట్టండి వెళ్ళారు సార్. రోజు మా అన్నయ్య గారు రాత్రులు 12 గంటలకు వచ్చిన తర్వాత పాలు పోసేవారు సార్, కుక్కకి పాలు గిన్నెలో పోసి బ్రెడ్ వేసి వెళ్ళిపోయి పడుకుండేవారండి. ఇలాగా 10 రోజులు బట్టి పాలు కుక్క తాగకుండా ఇది త్రాసుపోను తాగేస్తుంది సార్. త్రాసుపోను తాగేస్తుంటే రెండింటికి విరోధం జరుగుతూ ఉండొచ్చండి. ఒకరోజు బాగా ఇద్దరు రెండింటికి కూడా బాగా పోట్లాడుకున్నాయి సార్. మేము చూడలేదండి, పోట్లాడుకొని ఆ పాలు ఎందుకు తాగుతుందో అన్నది పాము వచ్చినప్పుడు కుక్క దాని మీద తిరగబడింది సార్. తిరగబడితే ఇదేమో ఘాట్లు కలిసేయడం, అదేమో కాట్లు వేసేయడం కుక్కని. ఇలాగ ఒక పావు గంట ఎంతో రెండు పోట్లాడుకొని అండి రెండు చనిపోయినాయి సార్. అక్కడ అండి రాత్రి మీద అండి మా అన్నయ్య ఎప్పుడు అండి షాప్ కట్టుకొచ్చి బ్రెడ్ కట్టేసేవాడండి, బ్రెడ్ వేసేవాడండి. అలా రోజు కూడా అలవాటు అండి, రాగానే మోతి అని పిలగానే గబగబ వచ్చేసేదండి. వచ్చేస్తుంటే అండి ఆ రోజు కూడా నేను పిలగానే రాలేదంటండి. ఇదేంటి ఆవిడ పేరు అమ్మాజీ అండి, ఇదేంటి అమ్మాజీ రాట్లేదేంటి మోతి అంటేనే ఏమో అండి నాకు తెలియదు, రాత్రి అన్నం పెట్టాను పాలు పోసానని చెప్పిందంటండి. చెప్తాను అలాగా నుంచి మా అన్నయ్య వెళ్తే చూస్తానండి వాళ్ళ ఇంటి పక్కన ఈ గట్టు ఉంటుందండి, ఆ గట్టు మీద పడిపోయి ఉందంటండి. ఇదేంటి ఇలా పడిపోయింది ఏంటి అని చెప్పేసి అండి మా అన్నయ్య చూసి ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి అనుకున్నాడంటండి. ఆ తెల్లవారుజామునండి ఆ పాప పాసలు వేసిందంటండి, వేస్తేనండి అప్పుడు ఆ పాము మీద దాటుకొని ఇంట్లో పాము మీద దాటుకొని బయటికి వెళ్ళి వస్తే అమ్మ అమ్మ పాము పాము ఉందంటండి. అంటేనే అదేంటమ్మ పాము అని చెప్పి లేచిపోయి అందరూ చూస్తే అండి పాము ఒక పక్క అండి ఒక్కొక్క పక్క పడిపోయి ఉన్నాయండి. ఆ రాత్రి మీద రెండు ఎంత పోట్లాడుకున్నాయో ఎవరికి తెలియదండి, రెండు పడిపోయి ఉన్నాయండి. ఆ పాము అయితే త్రాసుపాము అండి సర్పంతో ఒకటే ఉందండి. అప్పుడు చూస్తే అంటే తెల్లారితేనమ్మండి నాగులు చదువుతండి. అయితేనేమో ఇలా జరిగిందంటే పొట్టలో పాల్గొనడానికి అందరూ వెళ్తారు కదండి, ఎల్లుండి అందరూ ఇదేంటి సత్యబాబు గారు ఇంట్లో ఇలా జరిగిందని ఇంక జనం అందరూ వచ్చేది మొదలెట్టారండి. పొట్ట దొరికెళ్ళడం మానేసి ఇంక అక్కడికి వచ్చేసేవారు అందరూ వచ్చేస్తుంటే ఇంక అలా జనం అలాగలాగలాగా నాగులు చదువు కదండి అందరూ కూడా బాగా పోగైపోయారండి. పోయకపోతే ఇంక జనాన్ని కంట్రోల్ చేయలేకపోయారండి. అప్పుడు టెంట్లు వేయించండి జనాలు ఆఫ్ చేసండి చూస్తే అండి అప్పుడు ఎవరో అండి ఒక ధర్మదాత ఇలాగా రూపాయి ఇలాగ వేసారంటండి. వేస్తాయి బాబు ఎలాగా ఎంత మంచి ఇది కుక్క పాము అంటే మాటలేంటి అని చెప్పండి. ఇంకా అందరూ కూడా ఇంకెవరు తోసిన వాళ్ళు ఎవడో మొదలెట్టారండి. మొదలెడితే ఇంకా అక్కడి నుంచి అంతా తెలిసిపోయండి. ఇంకా ఎక్కడెక్కడ చుట్టుపక్కల జనం అందరూ కారుల్లోని మళ్ళీ మా ఆటోల్లోని బండ్ల మీద అందరూ వచ్చేస్తే అండి కంట్రోల్ చేయలేకపోయామండి. అప్పుడు అందరూ కూడా ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగిందని లోపలికి వెళ్ళడం బయటకు రావడం అండి.
అలాగ అయిన తర్వాత అండి ఒక ఆవిడ మీద పూనకం వచ్చేసిందండి. నేనేమో నాకు ఇక్కడ గుడి కట్టించాలా, నాకు గుడి కట్టించి ఇక్కడేమో బాగా అంతా కూడా ప్రదర్శితగా చెయ్యాలా అని ఇద్దరు ముగ్గురు మీద పూనకాలు వచ్చేసాయండి. అప్పుడు అలాగే నమ్మని చెప్పండి, అప్పుడు ఇమ్మండి. ఇంకంత అయిన తర్వాత అండి మా ఇంట్లో వాళ్ళని తలకో 1,000-2,000 వేసుకున్నామండి. జనాలందరూ కూడా కుప్పలాగా గోల్ డబ్బులు వచ్చేసాయన్నమాట అండి. అవన్నీ పెట్టండి గుడి కట్టించారండి. గుడి కట్టించాకండి మా నాన్నగారి పేరు మీద అండి. అప్పుడు మా నాన్నగారు చనిపోయారన్నమాట అండి. ఆయన తోట జగన్నాథం గారని పైన రాయించండి గుడి కట్టించారన్నమాట అండి.